నారాయణ 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 హరే కృష్ణ. శ్రీకృష్ణ, నువ్వు ఎప్పుడు ఏ రూపంతో సనక సనందాదులకు వీళ్ళకి యోగాన్ని ఉపదేశించావు? సనందాదులకి ఆ రూపాన్ని గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని ప్రార్థించాడు. వాళ్ళకి ఎట్లా ఉపదేశం చేశావు? శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మదేవుడి మానసపుత్రులైనటువంటి సనక సనందాదులు తమ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి యోగం యొక్క సూక్ష్మమైన అంతిమ హద్దును గురించి ఇలా అడిగారు. ఓ ప్రభు, మనస్సు గుణకార్యాలైనటువంటి శబ్దాదుల యందు, శబ్దాదులు మనస్సు యందు ఆసక్తి కలవై ఉన్నాయి కదా. సంసార సముద్రాన్ని దాటి మోక్షాన్ని పొందాలని కోరుకునే సాధకుడికి అవి ఒకదానిని మరొకటి విడిచిపెట్టే ఉపాయం ఏది అని అడిగాడు. అప్పుడు దేవదేవుడు, స్వయంభువు, ప్రాణులను సృష్టించిన వాడైనటువంటి బ్రహ్మదేవుని యొక్క మనస్సు కర్మలతో చెదరగొట్టబడి ఉండటంతో ఎంత ఆలోచించినా కూడా ఆ ప్రశ్నకు మూల కారణం గురించి ఆయనకు అంతుపట్టలేదు. ఆయన సమాధానం తెలుసుకోవాలని నన్ను తలిచాడు. ఆ పరబ్రహ్మ అంటే సనక సనందాదుల యొక్క తండ్రి అయిన బ్రహ్మ. అప్పుడు నేను హంస రూపంతో ఆయన వద్దకు వెళ్ళాను. హంస నీటిని పాలను విడదీసినట్లుగా నేను ఆత్మను గుణాల నుండి విడదీసి చెప్పాను. హంసపక్షి పాలు వేరే నీళ్లు వేరే చేస్తుంది. మనకు కనపడే హంసలు కాదు, అది పరమహంస అన్నట్టుగా ఉంది. అది ఆ హంస కింద దిగదు. అది ఆ హంస. ఆ సనకాది మునులు నన్ను చూసి దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కారం చేసి బ్రహ్మదేవుణ్ణి ఎదురుగా ఉంచుకొని నువ్వెవరు అని నన్ను అడిగారు. హంసరూపంగా వెళ్ళిన నన్ను అడిగారు వాళ్ళు. తత్వం తెలుసుకోవాలని ఆ మహర్షులు నన్ను ప్రశ్నించగా అప్పుడు నేను వారికి చేసినటువంటి బోధను ఏం చేశాను? నువ్వు నా నుండి ఇలా తెలుసుకో. ఓ మహర్షులారా, నేనేం చెప్పానో నీకు చెప్తున్నాను. ఓ మహర్షులారా, ఆత్మవస్తువు అనేకము కానప్పుడు నువ్వెవరు అనే ప్రశ్న ఎలా సాధ్యమవుతుంది? దేనిని ఆధారంగా చేసుకుని నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి? ఐదు భూతాలు సకల ప్రాణిదేహాల్లో సమంగా ఉంటాయి కదా, ఇది నిజం కదా. అందుచేత నువ్వెవరు అనే మీ ప్రశ్న ప్రయోజనం లేనిదై ఉంది. కనుక ఈ ప్రశ్నకు కేవలం వాక్కు యొక్క వ్యవహారమే ఆధారంగా ఉంది, కానీ వస్తు నిర్ణయము మాత్రము కాదు. నేను చెప్పటము, మీరు వినటం అనేది మీకు అర్థం చేసేందుకోసం చేసే వ్యవహారమే, కానీ మీరు వేరు నేను వేరు అనే భేదబుద్ధి నాకు లేదు. ఎంత అద్భుతంగా చెప్తున్నది హంస, పరమాత్ముడు కదా. మనస్సు, వాక్కు, చూపు మరియు ఇతరాలైనటువంటి ఇంద్రియాలతో గ్రహించబడే సర్వము నేనే అయి ఉన్నాను. నాకంటే వేరుగా ఏది లేదు. తత్వ విచారం చేసి ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఓ పుత్రులారా, మనస్సు యొక్క గుణకార్యాలైనటువంటి శబ్దాదుల యందు శబ్దము మొదలైనవి మనస్సును ప్రవేశిస్తున్నాయి, కానీ జీవుడి ఆత్మను నేనే అయి ఉన్నాను. ఈ మనస్సు శబ్దాదులు జీవుడికి ఉపాధియే కానీ స్వరూపము కాదు. మళ్ళీ మళ్ళీ గుణకార్యాలైనటువంటి శబ్దాదులను సేవించుట చేత చిత్తము వాటి యందు ఆసక్తమవుతుంది కదా. అప్పుడు అవి చిత్తమందు స్థిరంగా ఉంటాయి. జీవుడి స్వరూపము నేనే అయి ఉన్నాను. కనుక సాధకుడు ఆత్మనిష్ఠుడై నన్ను ధ్యానిస్తూ ఈ రెండింటినీ విడిచిపెట్టాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తులు సత్వాది గుణాల వల్ల బుద్ధి యందు కలిగే అవస్థలై ఉన్నాయి. జీవుడు వీటికి సాక్షి అయి ఉంటాడు. కనుక జీవుడు వీటికంటే విలక్షణుడని మహాత్ముల చేత నిశ్చయించబడింది. ఆత్మకు సంసారంలో తిరుగాడివేటువంటి ఈ బుద్ధితో తాదాత్మ్యం కలగటమే బంధము. దానివల్లనే గుణాల వ్యాపారాలు ఆత్మకు సంక్రమిస్తున్నాయి. ఆత్మ
మూడు అవస్థలకు అతీతమై వాటికి సాక్షిగా ఉండే నాలుగవ అది కూడా అయి ఉంది. కాబట్టే సాధకుడు ఆత్మయందు నిష్టను అభ్యసించాలి. అప్పుడు గుణకార్యాలైన శబ్దము మొదలైనవి చిత్తము అనే వాటి నుండి ఒకేసారి విముక్తి కలుగుతుంది. తనకు అహంకారము అంటే దేహాభిమానం ఉండటము పురుషార్థాన్ని చెడగొట్టే బంధమని సాధకుడు గ్రహించాలి. సాధకుడు విరక్తి చెంది అవస్థాత్రయ సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపమందు నిలిచి సంసారాన్ని కలిగించే భోగ సంకల్పాలను విడిచిపెట్టాలి. జగత్తులోని నానాత్వము సత్యం అనేటువంటి బుద్ధి ఎంతవరకైతే తొలగిపోదో అంతవరకు మానవుడు అజ్ఞానవంతుడే అయి ఉన్నాడు. అజ్ఞాని జాగ్రత్తావస్థలో కూడా స్వప్నంలో ఉన్నట్లే లెక్క. వాడుంటే అజ్ఞాని. అది ఎలాగంటే స్వప్నంలో కూడా తెలివిగా ఉన్నట్లే అనుభవం కలుగుతుంది స్వప్నంలో కదా. ఆత్మ కంటే భిన్నంగా దేవతలు మనుష్యులు అనేటువంటి భేదాలేవి కూడా వాస్తవంగా లేవు. కాబట్టి కర్మలను చేయటము కర్మఫలాలైనటువంటి స్వర్గాది లోకాలను పొందటము అనేవి ఈ ఆత్మకు స్వప్న పురుషుడికి లాగానే కల్పితాలై ఉన్నాయి. ఇవన్నీ కల్పితాలు. స్వప్న పదార్థాలు స్వప్నద్రష్ట కంటే భిన్నంగా లేవు. ఇవి స్వప్న పదార్థాలు స్వప్నద్రష్ట కంటే భిన్నంగా లేవు. అంత ఇంద్రియాలకు సత్తాస్ఫూర్తులను అనుగ్రహించే ఆత్మ మూడు గుణాల వల్ల కలిగేటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తలనే మూడు అవస్థలకు సాక్షి అయి ఉంది. బాగా వినాల మీరు. జాగ్రత్తావస్థ యందు ప్రతి క్షణము నశించే స్వభావము గల పదార్థాలను అన్ని ఇంద్రియాలతో బాహ్య జగత్తునందు అనుభవించేవాడిని విశ్వుడు అంటారు. స్వప్నంలో హృదయమందు జాగ్రత్త పదార్థాలను పోలినటువంటి వాటినే అనుభవించేది తైజసుడు. ఈ సర్వాన్ని నిద్రావస్థలో తనలోకి ఉపాసించుకునేది ప్రాజ్ఞుడు. ఈ మూడింటి యందు స్మరణ రూపంగా తెలియబడేటువంటి ఆత్మతత్వము అద్వయమై ఉంది. ఈ విధంగా విచారించి త్రిగుణాత్మకమైన నా మాయతో మనస్సునందు జాగ్రత్త మొదలైనటువంటి అవస్థలు కల్పించబడుతున్నాయని తత్వాన్ని నిశ్చయం చేసుకోండి. సత్పురుషుల బోధలను వింటూ ఆత్మానాత్మ వివేకాన్ని అభ్యసించటం వల్ల వివేక జ్ఞానమనే కత్తికి పదును కలుగుతుంది. దానితో మనోవ్యాధులని పిలువబడేటువంటి సంశయాలన్నిటినీ ఛేదించండి. హృదయంలో నన్ను భజించండి. దృశ్యము నశించేది గిరగిర తిరిగే కొరివిలాగా మిక్కిలి చంచలమైనటువంటి ఈ జగత్తు మనస్సు యొక్క విలాస మాత్రమే అయి ఉంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇటువంటి జగత్తు గట్టి భ్రమ మాత్రమే అని తెలుసుకోవాలి. రెండవది లేని ఆత్మ చైతన్యమే అనేక రూపాలుగా కనిపిస్తుంది. శరీరము ఇంద్రియాలు అంతఃకరణము అనేటువంటి మూడు విధాల భేదము సత్వరజస్తమో గుణాల పరిణామం అయి ఉంది. ఈ భేదము స్వప్నంలాగా అజ్ఞాన కల్పితమై ఉంది. ఆత్మానందాన్ని అనుసంధానం చేసే సాధకుడు భోగాలపై ఆశను విడిచిపెట్టి ఆ దేహేంద్రియ సమూహము నుండి దృష్టిని వెనుకకు మళ్లించాలి. నేను నాది అనే అభిమానాన్ని విడిచిపెట్టాలి. అతడు ఫలతృష్ట లేనివాడు కావటంతో అతడికి ఫలాపేక్షతో చేసే కర్మలు ఉండవు కదా. ఒక ప్రదేశంలో భిక్షాటనము మొదలైనటువంటి సందర్భాల్లో దేహాభిమానం ఉండవచ్చు. కానీ పరమార్థము కాదనే నిశ్చయ బుద్ధితో అభిమానం విడిచిపెట్టబడిన ఆ దేహము అతడికి ఆత్మభ్రమను కలిగించలేదు. చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. దీన్ని బాగా మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి.
ఆ శ్రీకృష్ణుడితోనే ఆయన్నే వేడుకుందాం మనం. నారాయణ 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 హరే కృష్ణ.